Doctor! Doctor! Dai, dai, ben doctor! 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 అసలు సింప్టమ్స్ దారుణంగా కొట్టేస్తున్నాయి డాక్టర్. ఏం సింప్టమ్స్? అసలు ఇప్పుడు నా కళ్ళ ముందు ఎవరైనా చిన్నపిల్లల్ని కొట్టినా, ఆడవాళ్ళని అవమానం చేసిన నా చెయ్యి ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా డాక్టర్? చూసారా డాక్టర్? చూసా అది కూడా కాదు డాక్టర్, నా కళ్ళ ముందు ఎవరైనా భారతదేశాన్ని తిట్టినా, నాకు కావాల్సిన వాళ్ళని కొట్టినా, నా చేతి నరాలు చూసారా డాక్టర్? చూసారా ఎలా పొంగిందో? చూసారా? చూసాను. ఇంకో సింటమ్ కూడా ఉంది డాక్టర్. అంటే ఇది నా ప్రమేయం లేకుండా జరిగిపోయే సంఘటన అన్నమాట. చెప్పు. అది ఏంటంటే అంటే చేసుకోకండి డాక్టర్, నా కళ్ళ ముందు ఎవరైనా అందమైన అమ్మాయి పొంగుంటే చూసారా డాక్టర్? మంచి అంటే నా ప్రమేయం లేదన్నమాట. ఇంకో లాస్ట్ సింప్టమ్ కూడా ఉంది డాక్టర్. లాస్ట్ సింప్టమ్ నాకు బాగా కోపం వచ్చి ఎవరినైనా కొట్టాలనిపించినప్పుడు నా చెయ్య రంగు. చూసారా డాక్టర్? నా చెయ్యి రంగు ఎలా మారిపోయింది చూసారా? రెడ్డిగా అయిపోయింది. అవును డాక్టర్, సింప్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు వచ్చింది వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఏమో అని చెప్పి కొంచెం టెన్షన్ గా ఉంది డాక్టర్. కాదు నాన్న, నాకు వచ్చింది వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్. హెచ్ఎంఎస్ అని. హెచ్ఎంఎస్? అంటే ఇదేంటి, ఎంఎంఎస్ లాగా డిసీజ్? నా చెయ్యి తీసేస్తారా? ఎల్లుకి వస్తారా? చెప్పండి డాక్టర్. హెచ్ఎంఎస్ అంటే హ్యాండ్ వాండిజం సిండ్రోమ్. హ్యాండ్ వాండిజం సిండ్రోమ్? తప్పు చెప్తున్నారు డాక్టర్. నాకు తెలిసినంత వరకు నాకు ఖచ్చితంగా వచ్చింది వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్. నాకు తెలుసు కాదు, వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటే ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే, మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకొని పుడితే అన్నదమ్ముళ్ళు అంటారు, అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకొని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని వరసకి కనిపించని అన్నని కడదాకా ఉండే కవచాన్ని ఈ సవ్యసాచిలో సగాన్ని. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటే అలా ఉంటదా? అర్థమైందా నీకు? అంటే ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళి నవంబర్ 1st కి యుఎస్ఏ లో ప్రీమియర్ షో కి టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట, సవ్యసాచి సినిమాకి. అయ్ బాబోయ్ అన్నమాట అదే సంగతి. డాక్టర్